नमस्ते बाबा नमस्ते మీ పేరు తెలపర్తి శ్రీనివాస్ రావు ఏం చేస్తారు బాబాయ్ వ్యాపారం ఎలా ఉంది బాబాయ్ వ్యాపారం ఎలా ఉంది ఏం బాగులే సార్ ఏం బాగులే పెట్టుబడులు మామ తెచ్చే కూరగాయలు దర్లే పిండ్లు వగరా మందు ఇంత మాత్రం బుడ్డి 600 700 800 విపరీతంగా నానా రకాలుగా నలిగిపోతాను గవర్నమెంట్ తక్కువ రేట్లకే రైతు భరోసా కేంద్రం అమ్ముతున్నాం అని చెప్తున్నారు అండి ఏది లేదు ఎవరు అన్నాడు ఎలా రమ్మనండి भूमि दंड दुख తన్నులు గాయడానికి రైతు మరి గవర్నమెంట్ తరపు నుంచి మీకు ఏమైనా పథకాలు వచ్చాయా ఏ ఒకటి రాలేదు ఈ ప్రభుత్వంలో ఏ ఒకటి రాలేదు మరి సంక్షేమ పథకాలు ఇస్తున్నాం నేరుగా అకౌంట్లో డబ్బులు ఇస్తున్నాం అని చెప్పి ఏమేమో ఉంటండి సీఎం గారు నా సొమ్మే కరెంట్ బిల్ కట్టేస్తాండి 100 250 పెరిగిపోయింది బాగా ఎవడ కోసం ఆడిగడ్డలు వెళ్ళి బొక్క నా కష్టాలు నా శరీరంలో రక్తం బొట్టు తీసి ఆడు మాది మాకే ఇస్తాండు మరి గతంలో ఎలా ఉండే బాబా ఇదే ఎలక్షన్ మళ్ళీ గారి ఆడి గాని వస్తే ఆ మూడు పిల్లలకు పన్ను ఇస్తామని చెప్తాండు ఆ మరి ప్రస్తానం చెత్త కూడా పన్ను తెచ్చాడు కదా కొత్తగా చెత్త కాదు నీరు అని ఏమీ లేదండి మరి గత ప్రభుత్వం ఎలా ఉండేది బాబా బానే ఉండేది దానికే ఉంది అన్న క్యాంటీన్ అంటే ప్రతి ఒక్కడు ఉన్నవాడు కూడా 5 రూపాయలకు పుష్టిగా తినేవాడు ఉన్నవాడే కన్నా అడుక్కునేవాడు కూడా నిండిగా ఆ క్యాంటీన్ ఎప్పుడు పెడతారని ఎదురు చూసేవారు 5 రూపాయల భోజనం 5 రూపాయలు ఈ ప్రభుత్వం ఏం పెట్టారా ఏం పెట్టారు గడ్డి పెట్టాడు ఏం పెట్టలే గడ్డే రైతు గాని నాబర గాని ఎవరికి రేటింది గడ్డే పెట్టాడు కానీ సుఖమే లేదు రాజనపాలం తీసుకొస్తానని చెప్పారు కదా ఈయన ఎవడండి ఏది ఎక్కడ చెప్పేవాడు ఒకటి తీసుకొచ్చాడా ఎక్కడ పెట్టాడు మీరు నన్ను అడుగుతారు ప్రశ్న నేను అదే ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను ఎక్కడ పెట్టాడు మధ్యపాన నిషేధం చేస్తానన్నారు ఎంతవరకు జరిగింది ఎంతవరకు లేదు 100 రూపాయలు దేని 250 ఓ యాగంగా నిషేధిస్తామన్నాడు అది లేకపోయి ఆడు సొంత దారి పెట్టుకొని ఆ నానా బేవత్సంగా ఇప్పుడు 100 150 200 మరి క్వాలిటీ కూడా బాగాలేదు ఇక్కడ చాలా మంది కనవ తాగ్గాని రోడ్డు మీద దొండుతాండు ఆ మందు తాగేవాడల్లా రోడ్డు మీద దొండుతాండు కొంతమంది కళ్ళు పేరిపోయి చస్తాను అంత సీప్ నక్కర అది నేను కొత్తగా వాలంటీర్లు తీసుకొచ్చారా ఎలా ఉంది వాళ్ళ పని తీరు ఎలా ఆ పని ఓ ఏ క్లాస్ ఉందండి మా వాలంటీర్ ఎప్పుడు మా ఇంటి చుట్టూ తిరుగుతాండి అడు మా వాలంటీర్ మా ఇంటి చుట్టూ తిరుగుతాండి ఏ పథకాలు వచ్చినా ఏ వచ్చినా ఓ ఇంటి చుట్టే బాబు మీరు ఎక్కడ కనబడతారు కాదండి అని మంగళూరు గడ్డంగిడనే రారా అన్నట్టు ఆయన కోసం మా తిరిగితే నేను ఆడి మాకు ఎక్కడ దొరుకుతాడు పట్టించుకోవట్లేదా ఓ ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎవరు స్థానికంగా ఆయన పని ఆయనలో తప్పేం కాదండి ఆయన అప్పుడు నేను మంచివాడినే మా ఆవిడ చెప్పిన మాటలు ఇంత నేను ఎందుకు మంచివాడిని మగవాడిగా నేను మంచేటో చెడ్డేటో ఆలోచించగలిగే శక్తి నాకు ఉంది మగాన్ని నేను మా ఆవిడ చెప్పింది నేను తంతేనంటే అది పద్ధతి కాదు మంచేటో చెడ్డేటో పక్కన ఉన్న వాళ్ళు నలుగురు విచారించి అప్పుడు నీ మీద నేను వస్తే మగవాడిని మా ఆడ చెప్పింది నీ మీద నిందన్నాను బారుతే నాకు నిల్లు పెట్టంటో మరి గతంలో చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు రైతులందరూ నేరుగా దగ్గర నుంచి చూశారు నేను ఉన్నాను నేను విన్నాను అన్నారు మీకు ఉచితంగా కరెంట్ బోర్లు కానీ కరెంట్ రేట్లు కానీ మోటార్లు కానీ పెట్టిస్తానన్నారు రైతుకి మాత్రం వాళ్ళ నాన్నగారి కంటే ఎక్కువ ఆదుకుంటాడని చెప్పారు ఎలా చేస్తున్నారు వాళ్ళ నాన్నలోనే బాగానే ఉండేది తప్ప ఆ మాట ఆడకూడదు కానీ పార్టీ పరంగా మాట్లాడకూడదు వాళ్ళ నాన్నగారి కంటే బాగా చేస్తానని బాగా చేశాడండి మా జిల్లా మొత్తం మీద 66 బోర్లు వేసాడండి అవి పేక్కోనాక సత్తాను ఏం బోర్లు వేసాడు ఎవరండి చెప్పాడు ఏ ఒక్క పదం కూడా పథకం కూడా లేదు నేరుగా అకౌంట్లో డబ్బులు వేస్తున్నాను బటన్ నొక్కుతున్నా అని చెప్పి వేస్తాను నా సొమ్ము 600 ఏంటి ఎక్కడో కొండల గన్నలు ఉంటే అమీ తెంగితా రాబోయే రోజుల్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటే టీడీపీ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అండి ఎందుకు రావాలి టీడీపీ అందరికి అనుకూలంగా నడుపుతాను కాదు ఓకే